హాయ్ అందరికీ. ఈ వీడియోలో వచ్చేసరికి యూట్యూబర్స్కి చాలా ఉపయోగపడేది మైక్. సో ఆ మైక్ మనకు వైర్లెస్ అయితే చాలా బాగుంటుంది కదా. వైర్ అయితే మనకు ఎలా పడితే అలా పడుతుంది, దాన్ని మళ్ళీ మనం సరి చేసుకొని మళ్ళీ పెట్టుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది అండ్ విసుకొస్తుంది. కాబట్టి వైర్లెస్ మైక్ అయితే చాలా బెస్ట్ అని అయితే నా ఒపీనియన్. ఇవాళ వీడియోలో నేను మీకు ఒక మంచి వైర్లెస్ మైక్ని అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. దీన్ని నేను వాడబట్టి ఇప్పుడు 7-2 వీక్స్ అయితే అవుతుంది. తర్వాత నేను ఈ మైక్ వల్ల యూజెస్ ఏంటి, అసలు ఏ విధంగా యూజ్ చేయాలి, దీంట్లో ఏమేమి వచ్చాయి, ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. అండ్ ఈ యొక్క వీడియోలో నేను దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్ ఉన్నాయి అండ్ ఎకో మోడ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అండ్ బడ్జెట్లో మీకు ఈ మైక్ అయితే అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ గురించి తెలుసుకుందాం. దీని ప్రైస్ వచ్చేసరికి 2 ఛానల్స్ అంటే 2 మైక్స్ ఉంటాయి. దీని ప్రైస్ 2500. ఒకవేళ మీకు ఒకే మైక్ చాలు అనుకుంటే మీరు 1700 అయితే మనకు అవైలబుల్గా ఉంది. నా సజెషన్ ఏంటంటే నేను 2 మైక్స్ ఉన్నదైతే కొనుక్కోమని చెప్తాను. ఎందుకంటే 2 మైక్స్ వచ్చేసరికి 2500 ఉంది. లేదా సింగిల్ మైక్ తీసుకున్నారంటే మీరు మళ్ళీ ఒకవేళ సెకండ్ మైక్ కావాలి అనుకుంటే కనుక మళ్ళీ 1700 పెట్టాలి, అప్పుడు 3400 అవుతుంది. అండ్ ట్రాన్స్మిటర్స్ కూడా 2 ఉండాలి. సో అదంతా మనకు అవసరం లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం లేట్ అయినా సరే ఆ మనీ అరేంజ్ చేసుకొని 2500 తీసుకోండి. లేదు మీరు ఒక్కరినే ఉండాలి, నేను నాకు అవసరం లేదు ఒక మైక్ అంటే 1700 తీసుకోండి. 2 మైక్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇద్దరు మనం పెట్టుకొని మాట్లాడుకోవచ్చు అండ్ ఇంటర్వ్యూస్ లాగా అలా చేయొచ్చు. పాస్ట్ వీడియోస్ నైట్ చూసినట్లయితే మీరు నేను ఈ మైక్ ద్వారానే రికార్డ్ చేయడం జరిగింది. ద్వారిక వాయిస్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. నేను ఇంటర్వ్యూస్ అయితే చేశాను ఇద్దరికి పెట్టేసి. సో ఒకసారి మీరు ఆ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత చెక్ చేయండి. ఇప్పుడు నేను ఈ మైక్ గురించి డీటెయిల్స్ అయితే చెప్తాను. దాదాపు ఈ యొక్క మైక్ వచ్చేసరికి 8 అవర్స్ మనకు బ్యాకప్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 8 అవర్స్ తర్వాత మళ్ళీ దీంట్లో పెట్టినట్టయితే మళ్ళీ రీఛార్జ్ అవుతూ ఉంటాయి దీని యొక్క మైక్ అనేది. సో మనం ఇయర్ పాడ్స్ చూస్తుంటాం కదా, సో ఈ విధంగా కేసులో పెడితే మళ్ళీ మనకు ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగానే మనకి ఇది కూడా వర్క్ అవుతుంది మైక్. సో ఇలా ఉండటం వల్ల మనకు చాలా బెస్ట్, ఎందుకంటే అక్కడక్కడ మనం వీడియో చేసుకున్న తర్వాత మళ్ళీ కేసులు వెళ్ళితే మళ్ళీ రీఛార్జ్ అవుతూ ఉంటాయి, కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఈ బాక్స్లో ఏమేమి వచ్చాయి అనేది అయితే చెప్తాను. అండ్ లాస్ట్లో మీకు వాయిస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అన్ని టెస్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ మైక్కి వచ్చేసరికి ఒక 2 అవుట్పుట్ టైప్సి ఒక USB ఇన్పుట్తో మనకు రావడం జరుగుతుంది. సో డైరెక్ట్గా మనకు ఈ కేస్ కాకుండా డైరెక్ట్ మైక్స్కి అయితే మనము అటాచ్ అయితే చేయొచ్చు ఛార్జింగ్. ఒకవేళ మీరు కేస్ తీసుకోక వెళ్ళినా డైరెక్ట్ మైక్తో వేసుకోవచ్చు, లేదంటే కేస్ ఎక్కడ మీకు పోయినా కూడా మైక్ను డైరెక్ట్గా ఛార్జ్ చేసి వాడుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మనకి ఈ బాక్స్లో ఏమేమి వచ్చాయంటే ఒక ఐఫోన్ కనెక్టర్ అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే మనకి ఏదైతే ట్రాన్స్మిటర్ ఉందో దానికి టైప్ సి రావడం వల్ల డైరెక్ట్ మనం ఐఫోన్ పెట్టుకోలేం కాబట్టి ఐఫోన్ కనెక్టర్ అయితే ఇస్తారు టైప్ సి ఫీమేల్ నుంచి యాపిల్ది. సో ఆ విధంగా మనము యాపిల్కి కనెక్ట్ చేసుకొని వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇంకొక 2 పిన్స్ అయితే వస్తాయి. అవేంటంటే మైక్కి కనెక్ట్ చేసి టైప్ సి ద్వారా మనకు 3.5 mm అయితే ఫీమేల్ పోర్ట్ ఉంటుంది, దానికి మనం ఇయర్ ఫోన్స్ అనేది కనెక్ట్ చేసుకొని ఆ అవుట్పుట్ ఏ విధంగా ఉంది, అసలు ఏ ఏ మోడ్స్లో ఉన్నాయి, అవన్నీ కూడా మనము మైక్ పనిచేస్తుందా లేదా ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేది మనము ఆ ఇయర్ ఫోన్స్ ద్వారా అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే ఆ పిన్స్ అయితే యూజ్ అవుతాయి. సో మీకు మైక్ గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దీని ప్రైస్ కూడా చెప్పేశాను, 2500 2 ఛానల్స్, 1 ఛానల్ వచ్చేసరికి 1700. మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోండి, ఏది యూజ్ఫుల్ అంటే అది తీసుకోండి. తర్వాత వచ్చేసరికి నేను ఈ మైక్లో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. సో ఆ నాయిస్ క్యాన్సిలేషన్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. చెప్పడం కావాలి, డైరెక్ట్ చూపిస్తాను. ఇప్పుడు మీరు దీని క్వాలిటీ ఏ విధంగా ఉంది ఇప్పుడు దాకా మీరు వీడియో విన్నారు కదా. సో ఈ వీడియో మొత్తం వాయిస్ వచ్చేసరికి ఈ మైక్ ద్వారా రికార్డ్ చేయబడినదే. సో ఇప్పుడు నేను మీకు దీంట్లో ఉండే మోడ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ మైక్ తీసుకున్నట్లయితే దీనికి ఒక పవర్ బటన్ అయితే ఉంటుంది. సో ఈ పవర్ బటన్ ఒక్కసారి క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ స్టెప్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అవుతుంది. సో ఇప్పుడు మనకు నాయిస్ క్యాన్సిలేషన్ 1 అయితే ఆన్ అయింది. సో మీరు సరౌండింగ్స్లో ఏదైనా నాయిస్ దీంట్లో కొంచెం లైట్గా ఒక 30% కవర్ అయిపోతుంది. ఇప్పుడు నేను సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తా చూడండి. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్లో రికార్డ్ అవుతుంది. సో వాయిస్ ఏ విధంగా ఉందని మీరు జడ్జ్ చేయొచ్చు, ఎందుకంటే నేను ప్లేస్. సో ఒకవేళ మీరు వినాలని ఇక్కడ ఆ పిన్ కనెక్ట్ చేసేసి డైరెక్ట్గా మీరు విన. తర్వాత ఇప్పుడు థర్డ్కి మనకు 3 టైమ్స్ అయితే ఈ లైట్ అయితే బ్లింక్ అవుతుంది లైట్, అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది థర్డ్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉంది. తర్వాత దీంట్లో ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనకి 3 టైమ్స్ దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఎకో మోడ్ అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసినాక చూడొచ్చు మీరు వాయిస్ అనేది ఏ విధంగా ఉంది అనేది. సో ఒక డీప్గా అయితే వాయిస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా కోటేషన్స్ కానీ లేదంటే ఏదైనా చెప్పాలన్నా లేదంటే వాయిస్ ఓవర్స్ ఇచ్చే వాళ్ళకైతే ఈ మోడ్ అనేది చాలా చాలా యూజ్ఫుల్ అని చెప్పుకోవచ్చు. సో నేను దీన్ని కొన్ని వీడియోస్లలో కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో మళ్ళీ మనకు అది పోవాలి అంటే
3 times క్లిక్ చేసినట్టయితే అది ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ మనకు నార్మల్ మోడ్లోకి అయితే వస్తుంది. సో వాయిస్ కూడా తెచ్చేశారు కదా, ఏ విధంగా ఉందని చూడండి. సో యూట్యూబర్స్కి యూజ్ అవుతుంది, షార్ట్ ఫిల్మ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే డబ్బింగ్ చెప్పుకోవడం అనేది చాలా కష్టం. ఒకవేళ మీరు 2 నుంచి 3 క్యారెక్టర్స్ ఉంటే వాటిని రికార్డ్ చేసుకోవాలనుకుంటే మనం ఈ మైక్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు కనిపించకుండా ఇట్లా పెట్టుకొని మనం షార్ట్ ఫిల్మ్స్ తీసుకున్న తర్వాత మనకు డైరెక్ట్ వాయిస్ రికార్డ్ అవుతుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా డైరెక్ట్గా ఎడిటింగ్ ఒకటి చేసుకొని షార్ట్ ఫిల్మ్స్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇందాక ఈ వీడియోలో మైక్ రివ్యూ సో ఎలా ఉందనేది కింద కామెంట్.